సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ఇంకా 4 రోజులే సమయం ఉంది. దీనికోసం భారత జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. ప్రాక్టీస్లో భాగంగా 2 జట్లుగా విడిపోయిన కోహ్లీ సేన 4 రోజుల ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో పలువురు యువ ఆటగాళ్లు అదరగొట్టారు. ఇంగ్లాండ్ పిచ్లు అక్కడి పరిస్థితులకు త్వరగానే అలవాటు పడ్డారు. ముఖ్యంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో రెచ్చిపోయాడు. తనదైన ధనాధన్ బ్యాటింగ్తో అదరగొట్టిన పంత్ 94 బంతుల్లోనే 121 పరుగులు చేశాడు. ఎప్పటిలానే దూకుడుగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. అలాగే ఓపెనర్ శుభ్మన్ గిల్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. బ్యాటింగ్లో కోహ్లీ, రహానే, రాహుల్తో సహా పలువురు పూర్తిగా ప్రాక్టీస్ చేసుకున్నారు. అయితే 2 జట్లలోనూ పంత్ ఇన్నింగ్సే హైలైట్గా నిలిచింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 76 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అటు బౌలింగ్లో పేసర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్లు మెరిశారు. ఇషాంత్ 3, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో జరిగే 5 టెస్టుల సిరీస్లోనూ పేసర్లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆసిస్ టూర్లో అదరగొట్టిన సిరాజ్ ఇంగ్లాండ్ గడ్డపైన రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ హైదరాబాదీ పేసర్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక జట్టుకు సారథిగా ఉన్న కోహ్లీ మరో జట్టు క్యాప్టెన్ కేఎల్ రాహుల్కు బౌలింగ్ చేస్తూ కనిపించాడు. క్యాప్టెన్ టు క్యాప్టెన్ అంటూ బీసీసీఐ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. కోహ్లీ మీడియం పేస్ వేయగా ఆ బాల్ రిజల్ట్ ఏంటో కనిపెట్టాలంటూ ఫ్యాన్స్కు సవాల్ విసిరింది. కాగా 18 జూన్ ప్రారంభం కానున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు భారత జట్టుకు ఎలాంటి వార్మప్ మ్యాచ్ లేదు. దీంతో టీమిండియానే 2 జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మెగా ఫైనల్కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ప్రదర్శనలు ఉత్సాహాన్నిస్తాయని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్తో 2 టెస్టుల సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ ఫుల్ జోష్లో కనిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.